नमस्ते अन्ना अंदर की नमस्कार कुवैट मुख्यांशालु कुवैट न्यूज कैलेंडर्स के स्वागत अन्ना मिनिस्ट्री आफ् इंटीरियर लोनी रेसिडेंसी व्यवहार डिपार्टमेंट बहिरंग विचारणलु मरियु अलगे फिर्यादुलकु समाधानम इव्वडानिकैते कोत्त हाट्लैन नंबर्लनैते प्रारंभिंचिनट्लयिते प्रकटिंचडं जरिगिंदी स्क्रीन मीदैते आयोक हाट्लैन नंबर्लु मीकु कनबडुतू उन्नायि कुवैट लो कोत्त प्रभुत्वं एर्पाटु चेस्तू अयिते कुवैट राजु शेख नवाफ आल अहमद आल जाबर आल सभा गारैते उत्तर्वुलु जारी चेयडं जरिगिंदी कुवैट प्रधानमंत्री शेख सभा आल खलीद गारी नेतृत्वंलो ई यॊक्क कोत्त प्रभुत्वं अयिते एर्पाटु अवडं जरिगिंदी कुवैट इल्लल्लो नुंचि पारिपोयि करोना वल्ल उद्योगालु कोल्पोयिन 330 मंदि फिलिपिन कार्मिकुलनि ఉచితంగా టికెట్లు ఇప్పించైతే కువైట్ నుంచి ఫిలిపిన్ కైతే పంపిస్తూ ఉన్నట్లు ఫిలిపిన్ ఎంబసీ అయితే ప్రకటించడం జరిగింది. ఇరాక్ ఇప్పటి వరకు కువైట్ కు 49.5 బిలియన్ల డాలర్ల యుద్ధ నష్ట పరిహారాన్ని అయితే చెల్లించిందని చెప్పి మిగిలిన 2.5 బిలియన్ల డాలర్ల నష్ట పరిహారాన్ని అయితే ఈ సంవత్సరం లోపు చెల్లిస్తామని చెప్పి ఇరాక్ ప్రధానమంత్రి సలహాదారు అయిన మజర్ సాలెహర్ గైతే ప్రకటించడం జరిగింది. రద్దులతో కూడిన కానూన్ను పొడిగించాలని చెప్పి మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ తీసుకున్న నిర్ణయాన్ని అయితే నేను వ్యతిరేకిస్తూ ఉన్నట్లు ఎంపీ ఆల్ కాందారి గారు అయితే ఒక ప్రకటనలో అయితే తెలపడం జరిగింది. సెలూన్లు మూసివేయడం వల్ల ప్రభుత్వ మద్దతు లేకపోవడంతో నష్టాలు భరించలేక ఉన్నామని చెప్పి సెలూన్ల యజమానులు అయితే సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ యొక్క సమావేశంలో 75% సెలూన్లు అయితే ప్రభుత్వానికి అప్పగిస్తూ ఉన్నట్లయితే ప్రకటించడం జరిగింది. అలాగే ఈ యొక్క 75% సెలూన్లు ప్రభుత్వానికి అప్పగించడం వల్ల దాని యొక్క నష్టాలను ప్రభుత్వమే భరాయించాల్సి వస్తూ ఉందని చెప్పి కువైట్ సెలూన్స్ సామాఖ్య అధ్యక్షుడు తారిక్ అసాద్ గారు అయితే తెలపడం జరిగింది. ప్రభుత్వ మద్దతు ఈ యొక్క 75% సెలూన్ల యజమానులకు ఉంటూ ఉందని చెప్పి ఆయన అయితే ప్రకటించడం జరిగింది. కువైట్ లోని ప్రైవేట్ బీచ్ల్లో స్విమ్మింగ్ పర్మిషన్ కు సంబంధించి మేము పరిశీలిస్తూ ఉన్నామని చెప్పి కువైట్ మున్సిపాలిటీ అధ్యక్షుడు అహ్మద్ ఆల్ మనూహి గారు అయితే తెలపడం జరిగింది. ఫిబ్రవరి 21వ తేదీ నుంచి మార్చి 1 మధ్య 288 మంది ప్రయాణికులు 24 విమానాల ద్వారా కువైట్కి వచ్చారని చెప్పి 13 దేశాల నుంచి అయితే ఈ యొక్క 288 ప్రయాణికులు వచ్చారని చెప్పి అదే కాలంలో 2263 మంది ప్రయాణికులు కువైట్ నుంచి బయలుదేరినట్లయితే డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ అయితే ప్రకటించడం జరిగింది. 2020లో పౌరులు మరియు ప్రవాసుల వయసుపై అయితే పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ ఇన్ఫర్మేషన్ తన వార్షిక డేటాను అయితే ప్రకటించడం జరిగింది. కువైట్లో 119 ఏళ్లతో అయితే ఫాతిమా అనే మహిళ అత్యధిక వయసు కలిగి ఉందని చెప్పి 115 సంవత్సరాలతో అహ్మద్ అనే వ్యక్తి మగవారిలో అత్యధిక వయసు కలిగి ఉన్నట్లయితే పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ ఇన్ఫర్మేషన్ అధికారులు అయితే ప్రకటించడం జరిగింది. ఇవన్న ఈరోజు కువైట్ ముఖ్యాంశాలు కువైట్ న్యూస్ క్రెడిట్స్. మరిన్ని విశేషాలతో రేపటి వీడియోలు అయితే కలుద్దాం. అంతవరకు అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే, నా శుభరాత్రి, జై హింద్.